Andhra Pradesh YCP Sarkar Telangana saha aidu rashtralaku jarugutunna ennikalato munduku vellala ledu poorthi gaduvu aakhar roju varaku vinayoginchukovala teevramaina mallagullalu padutundi survey agency lo ipac lanti samsthalu aithe pratipakshala madhya pottu kudire loga aarthikanga vaallu vanarulu samakurchukone loga ledu కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం గనక సన్నిహితమైతే ఇప్పుడు వస్తున్నటువంటి ఆర్థిక వెసులుబాటు నెల నెల అప్పులకు ఇచ్చే వెసులుబాటు కూడా ఉండకపోతే ఎన్డీఏలో తెలుగుదేశం గనక దగ్గరైతే సో ఇకపై నెల నెల డబ్బులు ఇవ్వడము పెన్షన్లు వీటికి కూడా ఇబ్బంది అవుతుంది ఇంకా 9-10 నెలలు గడవడం కష్టం కాబట్టి ముందెళ్తే మంచిది అని సర్వే ఏజెన్సీలు ఐపాక్ సంస్థలు చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి కానీ అలా ముందుకెళ్ళడం వల్ల అదనంగా వచ్చే ప్రయోజనం ఏం లేదు 5-6 నెలలు అధికారాన్ని వదులుకోవడం తప్ప ఎందుకంటే ప్రజా వ్యతిరేక తీవ్రమవుతోంది గడప గడపలో ప్రజలు నిలదీస్తున్నారు అదేవిధంగా పోలవరం పడకేసింది 2030 అంటున్నారు ఇప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు ఇతరత్ర కేంద్రం కూడా ముట్టికాయలు వేస్తున్న నేపథ్యంలో అమరావతి అటకెక్కింది మూడు రాజధానులు డిసెంబర్ వరకు వినేది లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది వైజాగ్ వెళ్ళే అవకాశం లేదు హామీల సంగతి ఏంటి సో మొన్నటిదాకా Y0 175 అన్నారు ఇప్పుడు ఆ మాటే ఎత్తట్లేదు సో ముందస్తుకు వెళ్ళడం అనవసరము అనే పరిస్థితికి వచ్చిందా వైసీపీ దాంతోపాటుగా ఢిల్లీలో సమావేశాలు అయిన నేపథ్యంలో ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కూడా ముందస్తుకు వస్తే లేదు మినీ జమిలీ ఎన్నికల్లాగా జరిపి ఈ 5 రాష్ట్రాలను 1-2 నెలలు వెనక్కి జరిపి ఏప్రిల్ మేలో జరిగే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా సహా కొన్ని రాష్ట్రాలు ముందుకు జరిపి మధ్యలో కేంద్రం కూడా ముందస్తుకు వస్తుందా అనే ఆలోచనలు కూడా ఉన్నా కేంద్రం కూడా వెనక్కి తగ్గినట్లుగా సమాచారం సో విశ్వగురు ఇమేజ్ భారతదేశం అదేవిధంగా నరేంద్ర మోదీ ఇంటర్నేషనల్ ఇమేజ్ ఉంది మనం చూస్తున్నాం ఐక్యరాజ్య సమితి అమెరికా జాయింట్ సెషన్ని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారం నవంబర్లో G20 సదస్సు కూడా జరుగుతోంది భారతదేశం 20 దేశాల అధినేతలు వస్తారు ఢిల్లీకి సో ఈ అన్ని రకాలుగా చూస్తే ఆ టైంలో ఎన్నికలు కూడా కరెక్ట్ కాదు ఈ ఇంటర్నేషనల్ ఇమేజ్ పెట్టుకొని నవంబర్లో జరిగే జీ సమ్మిట్ వీటన్ని నేపథ్యంలో మామూలుగానే వద్దామని కేంద్రం కూడా అనుకుంటున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ముందస్తు లేనట్లేనా ముందు నుయ్యి వెనక గొయ్యిగా ఉందా అధికార పార్టీ పరిస్థితి ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొన్నారు ప్రొఫెసర్ డాక్టర్ తిరునగర్ జోష్న తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి వరప్రసాద్ గారు ఆమ్ ఆద్మీ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ కన్వీనర్ విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరికీ నమస్కారం జ్యోత్స్న గారు ఏంటి వైసీపీ ముందుక వెనక్క తర్జన భర్జనలో మల్లగుళ్ళలు వార్తలు వస్తున్నాయి నమస్కారం మూర్తి గారు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి ప్రేక్షకులకి అందరికీ నమస్కారం ఎక్కడికి వెళ్తుందండి వైసీపీ ఎక్కడికి వెళ్ళదు అక్కడే కూర్చుంటుంది ఇంకా కూడా ప్రజలతోటి ఇప్పుడు వాళ్ళు ఏదైతే గడప గడపకి వెళ్తున్నారో తన్నులు తింటున్నారు ఇంకా రేపు పొద్దున ప్రజలు ఓట్ల రూపంలో కూడా వాళ్ళకు సంబంధించినటువంటి తన్నులు ఏ రకంగా వాళ్ళని కొట్టాలి అనేటువంటిది ఓట్ల రూపంలో కూడా ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఇవ్వబోతున్నారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే వాళ్ళకి మాట్లాడడానికి ఏమీ లేదు రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా పూర్తి చేసినటువంటి దాఖలాలు ఏం కనపడట్లే మనకి ఏదో ఆ నవరత్నాలని ఏదో చెప్పేసి నేను ఏదో చేస్తున్నానని చెప్పి ఒక బూటకపు సినిమా చూపిస్తున్నారు తప్పించి వాస్తవానికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నది లేదు సో డెఫినెట్గా ఇప్పుడు ఇప్పుడు రేపు పొద్దున ఆల్రెడీ ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది అనేటువంటి సుస్పష్టం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదన్నా మీటింగ్ పెట్టినా లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా ఇష్యూ ఉన్నా సరే ప్రజలు దే ఆర్ రేజింగ్ దేర్ వాయిస్ అది దట్ ఈస్ అ మార్క్ టు షో దట్ డెఫినెట్గా ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ఉంది అనేటువంటిది కనబడతా ఉంది ఇప్పుడు నిన్న మొన్న అంగన్వాడీలు చేసినటువంటి ధర్నాలు కావచ్చు అంతకు ముందర వివిధ వర్గాలకు చెందినటువంటి వాళ్ళు చేసినటువంటి ధర్నాలు కావచ్చు అవన్నీ కనబడుతున్నాయి సో ఇప్పుడు వాళ్ళు ఏంటి అని అంటే అయిపోయింది మా పరిస్థితి అయిపోయింది కాబట్టి మేము ఇప్పుడు ఈ కొత్త రాగం ఇప్పుడు మొన్నటి వరకు మనం ఏం చూసాం మూడు రాజధానుల రాగం చూసాం రాజధాని కట్టలేక మూడు రాజధానుల రాగం చూసాం ఇవాళ ఇదేదో ఒక్కొక్క ఫిల్లర్ లాంటిది ఏదన్నా ఇచ్చి ఏదో ఒక టైం పాస్ రాజకీయాలు అంటారు చూసారా అది చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు తప్పించి ఇంకేమీ లేదు అనేటువంటి సుస్పష్టం ఇక్కడ ఇంకొక విషయం మూర్తి గారు అసలు ఎన్నికలకు వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఏమో అంటే దే షుడ్ బి సంథింగ్ ఇన్ దర్ హ్యాండ్స్ మేము ఇది చేసాము మూర్తి గారు ఐ గో ఆన్ రికార్డ్ వెన్ ఐ సే దిస్ అకార్డింగ్ టు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో 98% వాళ్ళు చేశామని చెప్తున్నారు 96.5% వాళ్ళు చేయలేదని నేను చెప్తున్నాను
ఇది దీనికి సంబంధించి ఒక బుక్లెట్ రూపకంలో కూడా తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ఏ రకంగా వాళ్ళు మోసం చేశారు, నవరత్నాల రూపంలో ఏవైతే హామీలు ఇచ్చారో, ఇంకో రూపంలో ఏదైతే హామీలు ఇచ్చారో, అవన్నీ ఏ రకంగా వాళ్ళు మోసం చేశారనేటువంటి సుస్పష్టం. ఇక్కడ ఒక విషయం నేను ఏం చెప్తాను అంటే, ఇవాళ రోజున వాళ్ళు రేపు పొద్దున ఎన్నికలకి ముందస్తుకు వెళతారా వెళ్ళరా అనేటువంటిది అది అసలు దట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ కూడా కాదు మూర్తి గారు. ఎందుకంటే ఇవాళ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కనుక మనం చూస్తే, అందుకే మేము తెలుగుదేశం పార్టీ నుంచి ఏం చెప్తున్నాము, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ రెడీగా ఉంది. దట్స్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ అంతే, ఒక పొలిటికల్ ప్రాసెస్లో అదొక పార్ట్ అంతే. కానీ వీళ్ళు దాన్నే అంటే ఎలక్షన్ల దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము రాజకీయం చేస్తాం, ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే మేము అడ్మినిస్ట్రేషన్ చేస్తామంటే తప్పని తప్పు పని, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఇవాల్టి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో ఏమంటారు అని అంటే, ఎన్నో వర్గాలకి బేసికల్గా వాళ్ళు అన్యాయం చేస్తున్నారు. దానికి సంబంధించి ఎవరు క్వశ్చన్ చేసినా వాళ్ళ మీద ఉల్టా కేసులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, విపరీతమైనటువంటి హెరాస్మెంట్. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా సరే అది నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళ మీద వీళ్ళు ఇష్టారీతిన మాట్లాడడం కావచ్చు, దానికి సంబంధించి ఒక ఒక అంటే ఒక డిస్గస్టింగ్ సినారియో అనేటువంటిది మనం ఇవాళ రోజున చూస్తున్నాం. అంటే అఫ్కోర్స్ అసెంబ్లీలో చూసాం, బట్ స్టిల్ ఇవాళ రోజున ఇంకా అది డిగ్రేడ్ అయిపోయి రోజు రోజు చూస్తున్నాం అనమాట. ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి తరుణంలో దే డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్, దే ట్రూలీ డోంట్ హ్యావ్ ఎన్ ఆప్షన్. ఇవాళ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి హేవైర్, అసలు ఎక్కడ ఏది లేదు, ఫైనాన్షియల్ ఇన్డిసిప్లిన్ రాష్ట్రంలో. ఏం చేస్తారంటే వాళ్ళు రేపు పొద్దున్న ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ఏం చేశామని చెప్పుకుంటారు చెప్పండి, రైతుల దగ్గరకు పోయి ఏం చెప్పుకుంటారు, మహిళల దగ్గరకు పోయి ఏం చెప్పుకుంటారు, విద్యార్థుల దగ్గరకు పోయి ఏం చెప్పుకుంటారు, నిరుద్యోగుల దగ్గరకు పోయి ఏం చెప్పుకుంటారు, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరకు పోయి ఏం చెప్పుకుంటారు, ఆర్టీసీ కార్మికుల దగ్గరకు పోయి ఏం చెప్పుకుంటారు, భవన నిర్మాణ కార్మికుల దగ్గరకు పోయి ఏం చెప్పుకుంటారు, ఎవరి దగ్గర పోయి ఏం చెప్పుకుంటారు. ఇప్పుడు పక్కన మన విజువల్స్ ఏవైతే ప్లే అవుతున్నాయి అందులో కూడా అర్థమవుతుందిగా, ఎవరు అది ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, మంత్రి కావచ్చు, ఎవరు ఏ వాళ్ళ కాన్స్టిట్యున్సీకి వెళ్తే జనాలు అసలు నిజంగా కూడా ఎందుకు వచ్చావని అడుగుతున్నారు. లేకపోతే నేను ఏం మొహం పెట్టుకుని వీళ్ళ ఓట్లు అడుగుతారు చెప్పండి నాకు. సో వాళ్ళకి అసలు ఆ థాట్ ప్రాసెస్ అనేటువంటిది ఉందా లేదా పక్కన పెడితే, వాళ్ళు ముందస్తుకు వెళ్ళినా రెగ్యులర్గా వెళ్ళినా ఎప్పుడు వెళ్ళినా తన్నులు తినడం ఖాయం ప్రజల చేతుల్లో, ఓట్ల రూపంలో తన్నులు తినడం అయితే ఖాయం. ఓకే విల్సన్ గారు, ముందస్తు ముచ్చట లేనట్టేనా? గుడ్ ఈవినింగ్ మూర్తి గారు, మీకు ప్యానెల్ లో ఉన్న జోషన్ గారికి, అదేవిధంగా సోదరుడు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు వారికి, అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం అండి. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇప్పటికే దేశం అంతా తెలిసిపోయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి కేంద్రం ఇచ్చే సహకారం, ఒక నిధులు ఇస్తే శాశ్వతమైన నిర్మాణం కోసం వాడితే అది రాబోయే రోజులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగపడుతుంది, తద్వారా ఆంధ్ర ప్రజలకి మేలు జరుగుతుంది. కానీ ఆయన వచ్చిన డబ్బులన్నింటినీ కూడా బటన్ పేరుతో నొక్కేసి ఆయన మైండ్ గేమ్ ఆడుతా ఉన్నారు. ఆ మైండ్ గేమ్ ఏంటంటే, నేను వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నాను కదా, వెల్ఫేర్ యాక్టివిటీ బేస్ చేసుకుని నాకు ఓట్లు వేస్తారనే ఒక భ్రాంతిలోను భ్రమలో ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక కీలక విషయం ఏంటంటే, వెల్ఫేర్ అంటే అర్థం ఏంటి? వెల్ఫేర్ అంటే వాళ్ళకై వాళ్ళు కొంత డబ్బు సంపాదించుకుంటే, ప్రభుత్వం కొంత సహకరిస్తే వాళ్ళ ఫ్యామిలీ నిలబడుతుంది. అంతేకాకుండా బటన్ నొక్కితే నొక్కే కార్యక్రమం పెట్టుకొని రకరకాల వ్యక్తులకు ఇస్తున్న డబ్బులన్నీ కూడా వాళ్ళకు గుదిబండగా మారుతాయి రాబోయే రోజుల్లో. ఈరోజు ప్రతి ఇంటి మీద 5 నుంచి 10 లక్షలు అప్పు వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే కారణం ఏంటి, ఎందుకు వచ్చింది, అంత అప్పు ఎందుకు వస్తుంది అంటే, రాబోయే రోజుల్లో ఈ అప్పు కట్టలేక ఆంధ్రప్రదేశ్లో కరెంటు బిల్లులు పెరుగుతాయి, ఇంకా ఇప్పుడు వేసిన చెత్త రేట్లకి రెట్టింపు రేట్లు వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి బస్ ఛార్జీలు పెరుగుతాయి, ఇక అన్ని రకాల శ్రమలు పెరుగుతాయి, అనేక కూరగాయల ధరలు పెరుగుతాయి, బియ్యం ధర పెరుగుతాయి, నిత్యావసర ధరలు పెరుగుతాయి. ఈ విధంగా ఇష్టారాజ్యంగా చేసే ఒక ప్రమాద గంటికలోకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని నెట్టేశారు. అంతేకాదు, ఇప్పటిదాకా అనేది విశాఖ కలెక్టరేట్ భూముల్ని, ఆ భూములు ఈ భూముల్ని మరి తాకా పెట్టి వారం వారం ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బాండ్స్ తీసుకొచ్చి మరి డబ్బులు 2,000 కోట్లు ఏదో ఆయనకు అవకాశం వచ్చినప్పుడల్లా లాగుతా ఉన్నాడు. ఇవన్నీ లాగిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వాళ్ళకు సంబంధించిన ఇళ్ల స్థలాలు కూడా ఆయన తాకట్టు పెట్టే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులు చేస్తుంటారు కదా, రిజిస్టర్ చేస్తారు కదా, ఇదంతా కూడా మా ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి మేము వీటిని తనఖా పెడతాము, ఆంధ్రప్రదేశ్లో 2 లక్షలు ఇల్లు ఉన్నాయి, ఇంతమంది బతుకుతున్నారు అని చెప్పి వాళ్ళ నివాస స్థలాలు కూడా తాకట్టు పెట్టే పరిస్థితి వస్తారేమని చెప్పని ఈరోజు సామాన్య ప్రజలు భయపడతా ఉన్నారు. ఆయన విధ్వంసం మొదలైంది, మనం అందరికీ రిజిస్టర్ అయింది ఏంటంటే, ఆయన ప్రజావేదిక కూల్చినప్పుడు ఆయన సైకాలజీ మనకు అర్థమైంది. ఎందుకంటే
ప్రజల సొమ్ము 10 కోట్ల రూపాయలు వృధా చేయడానికి ఆయన ఎవరు? ఏమన్నా ఆయన సొంత డబ్బులు ఏం కాదు కదా. సొంత డబ్బులు అయితే ఇన్ని భవనాలను కూల్చుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల డబ్బు, 10 కోట్ల ప్రజల డబ్బుకు సంబంధించిన ఒక ప్రజావేదిక కూల్చడం అంటే ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ఈ సైకాలజీ, అంటే ఆయన మనస్తత్వానికి నిదర్శనం. ఒక విధ్వంసకారిగా ఆ రోజు ఆయన చేసిన విధ్వంసం అనేది తను ఖచ్చితంగా అన్ని ఇళ్ళు అన్ని అన్ని అప్రోచ్ అప్రోచ్ పెట్టుకొని తొలగిస్తా అన్నాడు. కానీ ఎక్కడ తొలగించలేదంటే అర్థం ఏంటి అంటే ఆయన ఏదైనా సరే అబద్ధం చెప్తాడన్నడానికి ఆ అబద్ధంతో మొదలైంది ఆయన జీవితం, రాజకీయ జీవితం ఈ 4 ఏళ్ళుగా. దాంతో మొదలై ఈరోజు అమరావతిని కడతా అన్నాడు, అమరావతిని మళ్ళీ యూటర్న్ చేసుకున్నాడు, పోలవరం రివర్స్ సెంటరింగ్ అన్నాడు, పోలవరం కంప్లీట్ చేస్తా అన్నారు, ఆ పోలవరం కూడా పక్కన పడేశారు. ఈ విధంగా చూసుకుంటా పోతే ప్రతి ప్రాజెక్టు ప్రతి పథకం ఈరోజు మరి మూలన పడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రతిపక్షాలు ఎవరు మా పార్టీతో సహా ఎవరు సభలు పెట్టినా జనం పోటెత్తుతున్నారు. నిన్న మా పార్టీ కొత్తగా నూతన అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు సభ పెడితే జస్ట్ మేము ఎక్కడ ఊరికి 1-2 జిల్లాల సమాచారం ఇచ్చాం. కానీ బెల్లులాగా వేలాది మంది వచ్చేసారంటే అర్థం ఏంటి? 1000 వెహికల్స్తో ఆమె ర్యాలీ నడిచిందంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రజలు ఏం కోరుకుంటున్నారు అంటే ఒక ఆల్టర్నేటివ్ కోరుకుంటున్నారు. ఆల్టర్నేటివ్ పర్సనాలిటీగా ఈరోజు పురంధేశ్వరి గారు కనబడడం అనేది చాలా ప్రజలకి ఏంటంటే వైబ్రేషన్ స్టార్ట్ అయింది వాళ్ళలో. వాళ్ళల్లో ఆమెను ఒక ఎన్టీఆర్ గారిని చూసుకుంటున్నారు. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పథకాలని అమలు కావాలంటే ఆమె ఒక నాయకురాలంటే ఒక నమ్మకం కలిగింది. అదేవిధంగా మేడం గారు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు పోలవరం కట్టలేకపోతే మాకు అప్ప చెప్పండి. అదేవిధంగా అసలు ఆంధ్రప్రదేశ్లో అసలు ఎక్కడైనా పాలన ఉందా? ఈ పాలనని దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ అంటారా? ఇసుక దోపిడీ, మైనింగ్ దోపిడీ, మద్యం దోపిడీ, మద్యాన్ని అడ్డం పెట్టి 10,000 కోట్ల అప్పులు తీసుకురావడం, దళితులకు సంబంధించిన అన్ని కార్పొరేషన్లు మూతేయడం, మరి ఏ వర్గానికి ఆయన మేలు చేస్తున్నాడు అనేది ఈరోజు $1 మిలియన్ క్వశ్చన్. ఎవరి కోసం మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు? కాబట్టి ఆయన ముందస్తు పోయినా వెనకస్తు పోయినా ఆయనకి నాకు తెలిసి ఎక్కువ కాలం ఆయన డిలే చేస్తాడు. డిలే ఎందుకు చేస్తాడంటే ఆయనకి ఏంటంటే ఎంత తొందరగా ఎన్నికలు వస్తే అంత తొందరగా ఇంటికి పోవడం ఖాయం కదా. కాబట్టి ముందుగా ఎన్నికలు తీసుకొస్తే ముందుగా ఇంటికి పోతాడు, కొంచెం ఆలస్యం అయితే ఆలస్యం ఇంటికి, మొత్తం పోవడం మాత్రం తథ్యం కదా. ఏదో సినిమాలు అంటాడు రావడం మాత్రం తథ్యం అని పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు ఈయన ఇంటికి పోవడం మాత్రం తథ్యం, అందులో ఏమి ఇంకొక సందేహం లేదు. ఇందులో ఏమి కూడా ఆందోళన పడాల్సిన అంటే వాళ్ళు అంటే ప్రజలు ఆందోళన పడిన సమస్య లేదు. ఈయన ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ప్రజలు ఈరోజు ఎంత తొందరగా వీలైతే ఇప్పటిదాకా ఆయన మీట నొక్కడం ద్వారా డబ్బులు వేసారనుకుంటున్నారు కదా, ఈరోజు ప్రజలు వాళ్ళు ఖచ్చితంగా ఆ బటన్ ఏదైతే ఓటు ఉందో ఆ ఓటు బటన్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా నొక్కాలనేది జనం డిసైడ్ అయిపోయారు. ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే ప్రజలకి ఈరోజు కేంద్రం ఇస్తున్న ప్రతి సహకారాన్ని ఆయన సద్వినియోగం చేసుకోవాలా. ఆ సద్వినియోగం చేసుకోకుండా కేవలం పంపిణీ కార్యక్రమం చేయడం లేకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాశనం అవుతుంది. ఈరోజు అమరావతిలో నిన్న మేడం గారు కలిశారు అమరావతి రైతులు, కలిస్తే ఆమె ఒకటే చెప్పారు, మీకు న్యాయం జరిగే వరకు భారతీయ జనతా పార్టీ వెనకొస్తుంది అని స్పష్టంగా పురంధేశ్వర్ గారు, నేను కూడా అక్కడే ఉన్నాను, చాలా స్పష్టంగా చెప్పారు. అమరావతి అనేది ఒక ఐకానిక్, ఖచ్చితంగా ఒక ప్రపంచస్థాయి నగరం రావాలని ఆ రోజు అంతమంది వాళ్ళు ఇచ్చే కౌలు డబ్బులకు ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చే కౌలు ముష్టి డబ్బుల కోసం వాళ్ళు ఎప్పుడు కూడా అమరావతి రైతు ఇవ్వాలి. వాళ్ళ సెంటిమెంట్ పవిత్రత, ఈ ప్రపంచ స్థాయి నగరం రావాలంటే మనం త్యాగం చేద్దాం, మన బిడ్డల భవిష్యత్తు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి, నెక్స్ట్ జనరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఒక ప్రపంచ స్థాయి నగరం వస్తే మనకు ఉపయోగం వాళ్ళు అనుకున్నారు, ఎమోషన్ అయ్యారు. ఎమోషన్ అయితే ఈరోజు వాళ్ళని అడ్డంగా మోసం చేసి అమరావతి రైతులు ఈరోజు రోడ్డును పడే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ మహిళల పైన ఆ గుండెల పైన కాళ్ళు వేసి గర్భిణీ స్త్రీలను కూడా చూడకుండా ఈడ్చి లాగి వాళ్ళు కుక్కల బండి ఎట్టి నెట్టి ఇంత దారుణంగా చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని కావాలని ఈ ఏ వర్గం అనుకోరు. రైతుల శాపం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిలి ఆయన నిన్న మొన్నటి వరకు కూడా కొన్ని వార్తలు వచ్చాయి, బీజేపీ వైసీపీ మధ్య అంతర్గత బంధం ఉందా, ఎన్డీఏలో జాయిన్ అవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నారని మొన్న పిఎం గారు అమిత్ షా గారు 2-3 సార్లు కలిసిన నేపథ్యంలో. కాకపోతే ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశం 18 ఢిల్లీలో జరుగుతోంది, దానికి పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి ప్రెసిడెంట్ గారికి హరిప్రసాద్ గారు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో 18th పవన్ కళ్యాణ్ ఆదిల మనోహర్ అటెండ్ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు వారాహి ద్వారా ఏ విధంగా వైసీపీ మీద అధికార పార్టీ మీద విరుచుకుపడుతున్నారో, తీవ్ర విమర్శలు చేస్తున్నారో వాలంటీర్ల గురించి అది మనం చూసాం. కాబట్టి బహిరంగంగా కానీ ప్రత్యక్షంగా కానీ అవకాశం లేకపోవచ్చు. ఎండి హరిప్రసాద్ గారు నమస్తే అండి. మూర్తి గారు మీకు, TV5 ప్రేక్షకులకి, అక్కడ ఉన్న బీజేపీ ప్రతినిధి విల్సన్ గారికి, టీడీపీ ప్రతినిధి జోత్స్న మేడం గారికి అందరికీ నమస్కారాలతోటి. మీరు ఇందాక విల్సన్ గారు మీరు మాట్లాడుతున్న నేను ఒక విషయంలో ఏకీభవించట్లేదండి. యాక్చువల్గా ఈ స్క్రిప్ట్ అంతా బీజేపీ నడిపిస్తుందండి. బీజేపీ ఆపరేషన్ సౌత్లో భాగంగానే జగన్మోహన్ రెడ్డి బీజేపీతోటి వెళ్ళి ఈయన బార్గెయిన్ చేయడం కాదు, ఇతను తనకున్న ఇబ్బందుల వల్ల బీజేపీ దగ్గరికి వెళ్ళి అతను వేరే విషయాలు అడిగినప్పుడు బీజేపీ వాళ్ళు యాక్చువల్గా జగన్ను ముందస్తు
తీసుకెళ్లమంటున్నారు. వాళ్ళకి ఏంటి ఉపయోగం అంటే ఒక క్లారిటీ వస్తుంది, అసలు ఇతనికి జనంలో ఎంత సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే జగన్ ముందే తేలితే వాళ్ళు వెళ్దాం, ఎవరైనా సరే అసలు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని వాళ్ళు ఒక టెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఎట్లాగ 5 రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపోయి, ఎందుకంటే జగన్ వాళ్ళు చెప్పిందే చేస్తాడు కదా. గుజరాతీ గోండాలు చెప్పినా చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఏదో ధైర్యవంతుడు, మడమదిప్పుడో మాట పులి సింహం అని చెప్తారు, కానీ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకుపోయినాడు కదా జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆయన పబ్లిక్ గానే పట్టుకుపోయినాడు. ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడుకున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే నువ్వు ముందస్తుకు వెళ్ళిపో, వెళ్ళిపోయి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో జనంలో. ఎందుకంటే ఇతని యాంటీ అంచనా ఎస్ మా అంచనా కదని మాకు ఢిల్లీ నుంచి కూడా ఉంది అవగాహన. సో బీజేపీ వాళ్ళకి సౌత్ మీద ఈసారి, ఎందుకంటే ఢిల్లీలో వాళ్ళకి గవర్నమెంట్లోకి రావటానికి కనీసం ఒక 80 నుంచి 100 సీట్స్ వరకు వాళ్ళకి నార్త్లో తగ్గుతాయని అనుమానం ఉంది. సో అవి వాళ్ళు సౌత్లో ఎవరో ఒకళ్ళతో అలయన్స్ పెట్టుకోవాలా ఇక్కడ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఏదైనా సరే. సో ఇది బీజేపీ ఆపరేషన్లో ఇది ఒక భాగమే. వాళ్ళు ఇప్పుడు ఈ పురంధరేశ్వరిని వాళ్ళు తీసుకురావడం కానీ వీళ్ళు ఎప్పుడు కూడా చూడండి, మీరు తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఏదో ఒక పొలిటికల్ ఫ్యామిలీ ఎన్టీఆర్ ఫ్యామిలీను, లేకపోతే ఇక్కడ వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళేమో షర్మిల్ని వైఎస్ ఫ్యామిలీని వీళ్ళు నేషనల్ పార్టీలు అని చెప్పుకుంటున్నారు, కానీ వీళ్ళకి ఇక్కడ వీళ్ళకి ఏమి లేదు కాబట్టి ఏదో ఒక ఫ్యామిలీ అండతోటి వాళ్ళు ఇక్కడ రాజకీయాలు చేయాలని. సో జగన్మోహన్ రెడ్డి ఆయన మనకు అందరికీ తెలుసు, ఆయన రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చాడు కానీ అట్టర్ ఫెయిల్యూర్ యాజ్ ఏ ముఖ్యమంత్రిగా. అసలు ఈ రోజున ఆయన రాష్ట్రానికి దశ దిశ ఏం చెప్పలేదు. ఊరికనే ఏదో పథకాలు డబ్బులు పంచుకుంటాం, అమాయకులైన పేద ప్రజల్ని ఎలాగోలా వాళ్ళ ఓట్లు మళ్ళీ వేయించుకోవాలని చెప్పేసి ఆయన ఆరాటము. సో ఇంకా ఆయనకి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కూడా ముందస్తుకు వెళ్ళాలని జగన్ కూడా కోరుకుంటారు, వాళ్ళు కూడా ఫోర్స్ చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు బీజేపీ కావాలని ఆ పురంధరేశ్వరం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షురాలుగా చేశారు. ఎందుకంటే వాళ్ళు మీరు చూస్తే ఎన్టీఆర్ ఫ్యామిలీ పేరుతో ఏదో ఒక ఓట్లు తెచ్చుకోవాలి. ఒకటి మహిళగా ఆవిడ ఉంటుంది, రామారావు కుటుంబం నుంచి ఉంది, అండ్ రెండు బలమైన సామాజిక వర్గాల్లో ఈ రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలు ఒక సామాజిక వర్గానికి ఆవిడ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి. సో ఆ ఓటు బ్యాంక్నైనా సరే భవిష్యత్తులో స్థిరపరచుకోవడానికి కానీ బీజేపీ చాలా లాంగ్ టర్మ్ ప్రణాళికతో, ఒకవేళ రేపు మళ్ళీ ఏదైనా అధికారంలోకి జగన్ వచ్చినా అతని తోక వాళ్ళ చేతిలో ఉంది, ఏదో ఒక కేసులతోటి ఆ పార్టీని విచ్ఛిన్నం చేసేస్తారు. సో వాళ్ళకి బీజేపీ మనకు తెలియదే ఉంది, వాళ్ళు ఎక్కడ కూడా వాళ్ళు అధికారంలోకి రాలేమనుకున్న చోట ఇటువంటి ఆపరేషన్స్ చేసి వాళ్ళు అధికారంలోకి ఏదో రకంగా దొడ్డిదారిని వచ్చే ప్రయత్నాల్లోనే పురంధరేశ్వరిని ముందు పెట్టారు అక్కడ. ఇకపోతే ఇప్పుడు ఈ రాష్ట్రంలో మనం టీవీ ఛానల్ పెట్టినా, తెల్లారితే మీటింగ్ పెట్టినా పవన్ కళ్యాణ్ రోడ్డు మీదకి వస్తాడు, ఆయన కులం పేరుతో దూషిస్తూ ఉంటారు. ప్రత్యేకంగా చెప్పాలంటే కాపు కులాన్ని బజార్ను పెట్టారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఈ రోజున ఆ కులంలో ఉన్న ఎమ్మెల్యేలతోటే జగన్మోహన్ రెడ్డి తిట్టిస్తాడు, కులాల వారీగా కార్పొరేషన్స్ విడగొట్టి. అంటే ఇతను జగన్ రెడ్డి చేసింది ఏంటండి, చదువుకున్న వాళ్ళని మొన్న కూడా వెలిసిన చెప్తున్నాడు కదా, వాలంటీర్స్ని చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి 5,000 రూపాయలకు వాళ్ళని జీతగాలను చేసేసి ఇప్పుడు వాళ్ళ జీవితాలు పాడు చేసేసాడు ఇతను. సో వాళ్ళకి ఏ భవిష్యత్తు ఉండదు. మీరు ఏం కల్పించాడండి, ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి ఏం ప్రోగ్రెస్ చేశాడు ఇతను? అన్ని విధాలుగా జగన్ ఫెయిల్ అయినాడు కాబట్టి. సో ఇప్పుడు బీజేపీ ఏంటంటే దే వాంటెడ్ టు సీ దట్ ఇక్కడ ఎవరు, జగనా చంద్రబాబు నాయుడా, లేకపోతే వాళ్ళకి ఎలాగూ ఛాన్స్ లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నలైన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మీరు మళ్ళీ మళ్ళీ మోసపోకండి, ఈ ఆటగాళ్ల ఉచ్చులోనే పడకండి. అండ్ రెండో, తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎలక్షన్స్ మనకేమి కొత్త కాదు. 2004లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు ఎలక్షన్స్కి, 2018లో కేసీఆర్ వెళ్ళాడు. సో జగన్ కూడా వెళ్తాడు, అందులో డౌటే లేదు, డెఫినెట్గా వెళ్తాడు ముందస్తు ఎలక్షన్స్కే. చంద్రబాబు నాయుడు అప్పుడు 2 సార్లు టర్మ్స్ అయిపోయినాక వెళ్ళాడు, అతన్ని యాక్సెప్ట్ చేయలేదు. కేసీఆర్ ఒక టర్మ్ తర్వాత 4.5 ఏళ్ళకి వెళ్ళాడు. జగన్ కూడా అదే ఆలోచిస్తున్నాడు కేసీఆర్ లాగా తను కూడా వెళితే, ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో జగన్కి ముందస్తు వెళ్ళాలని అతను కోరుకుంటాడు, బీజేపీ కూడా అదే కోరుకుంటుంది. సో దట్ ముందస్తుకు వెళితే అసలు వీళ్ళలో వీళ్ళది ఏంటి తెలుస్తుంది. సో దట్ నేషనల్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎవరితోటి ముందుకెళ్ళొచ్చు, ఎవరిని ఎన్డీఏలో కలుపుకోవచ్చు, వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇది జనం మాత్రం చాలా అబ్జర్వ్ చేయాలి. అసలు వీళ్ళందరినీ పక్కన పెట్టి ఒక కొత్త పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి దానికి అవకాశం ఇస్తే ప్రజలు గెలుస్తారండి. ఇందాక మీకు చెప్పినట్టుగా మూర్తి గారు, వాళ్ళు మేము 98% కంప్లీట్ చేసామన్నారు కదా. నేను ఇందాక మీకు చెప్పాను, ఒక బుక్లెట్ ఆల్రెడీ మేము రిలీజ్ చేసాం, దానికి సంబంధించి 40 పథకాలు చెప్పారండి వాళ్ళు. అన్ని అంటే ఆల్ పుట్ టుగెదర్, ఇప్పుడు వైఎస్ఆర్ రైతు భరోసాలో కొన్నని చెప్పారు, మళ్ళీ నేమో ఫీజ్ రీఎంబర్స్మెంట్కి సంబంధించి కొన్నని చెప్పారు, అమ్మ ఒడికి సంబంధించి మద్యపాన నిషేధం, ఇలా అన్ని మెయిన్ వాగ్దానాలు, మళ్ళీ సబ్ వాగ్దానాలు కూడా ఇచ్చారు కదా, అందులో అన్ని కలుపుకొని 40 వాళ్ళు ఇచ్చినవి. అందులో ఆ తొమ్మిదే చెప్తున్నా, అందుకే అంటున్నారు అవే చెప్తున్నారు. మద్య నిషేధం కూడా ఉందిలేండి, అవే చెప్తున్నారు వాళ్ళు.
వాళ్ళు అవి చెప్పారే పొద్దున మేము పోతాం మేము చేసేసామని చెప్పి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చినవి 40, వాళ్ళు కంప్లీట్ చేసినవి అట్లీస్ట్ కంప్లీట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేసినవి ముందరికెళ్దామని అనుకుంటున్నవి 39. సో నా లెక్క ఎక్కడా తప్పబోలేదు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంత మాట్లాడుతున్నాం కదా మూర్తి గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ పాస్ చేయగానే ఇందాక అన్నగారు చెప్పినట్టుగా కులాన్ని అడ్డం పెట్టుకొని ఇంకోటి అడ్డం పెట్టుకొని విపరీతంగా మాట్లాడతారు. కానీ అక్కడ పాయింట్ ఏంటంటే, ఈ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బయటకు వచ్చేసి కార్పొరేటర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎవరు వచ్చి మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, ఆయనకి నిఘా వర్గాలు ఎట్లా ఇస్తాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. పాయింట్ నాకు అర్థం కాదు ఏంటంటే మూర్తి గారు, వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి ఒక వ్యవస్థని పెట్టి అత్యంత గోప్యమైనటువంటి సమాచారాన్ని, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ఇండివిజువల్స్, దాన్ని మీరు ఇష్టారీతిన ఎవరికి పడితే వాళ్ళకి, అంటే మీకు ఇష్టమైన వాళ్ళకి. వాలంటీర్లను ఎవరు నియమిస్తున్నారు? ప్రభుత్వం నియమిస్తోంది. ఏ లెక్కను నియమిస్తోంది? వాళ్ళ ఇష్టారీతిని నియమిస్తోంది. ఎందుకనంటే మనకు ఆల్రెడీ పంచాయతీరాజ్ వ్యవస్థలో కావచ్చు, మిగతా అన్ని వ్యవస్థల్లో కావచ్చు, వి హావ్ పీపుల్ హూ వర్క్. సో అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టేసి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులను కూడా పక్కన పెట్టేసి, మీరు గమనించండి, స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు కూడా ఇవాళ రోజున కొంచెం నిజానికి కూడా వాళ్ళు చేయాల్సినటువంటి పనిని కూడా వీళ్ళే ఒక రకంగా మేము చేస్తున్నాం అనేటువంటి ఒక షో చేస్తున్నారు. ఇక్కడ జరుగుతోంది ఏంటి అని అంటే, ఆ వాలంటీర్లకి ఎవరు పడితే వాళ్ళు ఎవరో తెలియదు, నేను వాళ్ళని ప్రత్యేకంగా వాళ్ళని ఎవరినో విమర్శించాలని కాదు, సిస్టంలో ఉన్న లోపం చెప్తున్నాను. దే డు నాట్ హ్యావ్ ఎనీ రైట్ టు టేక్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రైట్ ఉంటుంది. నేను మూర్తి గారు, వాళ్ళు కాన్ఫిడెన్షియాలిటీ అగ్రిమెంట్ కూడా, ఆ కాంట్రాక్ట్ కూడా సైన్ చేస్తారు వెన్ దే గెట్ ఇన్ టు జాబ్. కానీ ఇవాళ వీళ్ళు ఎవరో తెలియదు, ఏంటో తెలియదు, ఇష్టారీతిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత, ఎక్కడో కాదు, ఇచ్చేసిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. అసలు ఎక్కడ ఒక ఫాలో అప్ లేదు, వదిలేశారు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు కేవలం గౌరవ వేతనం కోసమే పనిచేస్తున్నారు, వాళ్ళు సేవకులు అని చెప్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వచ్చి ఏం చెప్తాడు, లేదు వాళ్ళకి మేము 300,000 జాబ్స్ మేము ఆంధ్రప్రదేశ్లో కల్పించామని చెప్పి మళ్ళీ వాళ్ళని ఉద్యోగ కల్పన కింద ఒక నంబర్గా చూపిస్తున్నారు. క్లారిటీ లేదు, ఏమీ లేదు. గుడ్డది చేలో పడ్డట్టు వీళ్ళు వాళ్ళ రోజున వచ్చేసి, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఏమన్నా, పవన్ కళ్యాణ్ గారి మాటలు నేను అంటే యాజ్ అన్ ఇండివిజువల్గా చెప్తున్నాను, ఒక పార్టీ ప్రెసిడెంట్ ఇవన్నీ పక్కన పెట్టేయండి. యాజ్ అన్ ఇండివిజువల్గా ఆయన ఒక మాట ఏమన్నారు, అమ్మాయిలు మిస్ అవుతున్నారు, ఆడబిడ్డలు మిస్ అవుతున్నారు అన్నారు. నాకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అన్నారు, నిఘా వర్గాలు చెప్పాయి అన్నారు. ఇప్పుడు వీళ్ళ బాధ చూడండి, పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్పారనేది వీళ్ళ బాధ, లేకపోతే అసలు అమ్మాయిలు మిస్ అవుతున్నారనేది బయటకు వచ్చినందుకు వీళ్ళ బాధ, లేకపోతే అసలు అమ్మాయిలు మిస్ అవుతున్నారని వీళ్ళ బాధ, బాధ ఏంటి చెప్పండి. ఇంతమంది బయటకు వచ్చి మాట్లాడారు. నిజంగా కూడా కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని అప్రజాస్వామికమైనటువంటి పదాలని వాడకూడదు కాబట్టి మనం వాడట్లేదు, కానీ టీవీల ముందర కూర్చొని ఏంటా భాష, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, అసలు తెలుగు భాష నిజంగా నిలువున నిట్ట నిలువున చీల్చేశారు వీళ్ళు ఇవాళ రోజున, పాతి పెట్టేశారండి. నిజంగా అనకూడదు, కానీ ఇలాంటి వాళ్ళు ఇవాళ రోజున బయటకు వచ్చి మాట్లాడుతున్నారే, వాళ్ళు ఒక్కళ్ళ నోళ్ళల్లోంచి కూడా అయ్యో ఇంతమంది మిస్ అవుతున్నారే, దానికి సంబంధించి మేము ఏదన్నా చేస్తామని రాదు. ఎంత దౌర్భాగ్యం అండి, ఆడపిల్లలు మిస్ అవుతున్నారని మాట్లాడితే ఎవరు బయటకు వచ్చి, అక్కడ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు బయటకు వచ్చి అయ్యో అన్నారు, ఏమి అన్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడుతున్నాడు, లేకపోతే ఇంకోళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే, ఏ సాధారణ పౌరుడికైనా సరే ఆ హక్కు ఉంటుంది ఏదైనా తప్పు జరిగినప్పుడు చెప్పడానికి. మీకు రాజకీయం అంటే కేవలం పదవులు అధికారము, నేను ముఖ్యమంత్రిని అవ్వాలి లేకపోతే ఇంకోటి అవ్వాలి కావచ్చు, కానీ రాజకీయాలు అనేటువంటివి ఎట్లనన్నా ఎవరైనా సరే ప్రజల మంచి కోసం ఏ రకంగా చేయొచ్చు. పదవులే కొలమానం కాదు కదా, పదవి ఉండి వాళ్ళు నేను మాట్లాడుతున్నాను మూర్తి గారు, పదవి ఉంటేనే మాట్లాడాలా, నేను ఎమ్మెల్యే అయితేనే మాట్లాడాలా, అది కాదు కదా పద్ధతి. వాళ్ళ రోజున ఇష్టారీతి అసలు ఎంత విచ్చలవిడిగా మాట్లాడుతున్నారు. అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులండి, పాలకులు వాళ్ళకి సేవకులు, సేవకులు అదే, పాలకులేం స్వాములు కాదు. ఇవాళ పరిస్థితి ఏంటి అని అంటే, మనం ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాము అని అంటే, భాషని మిస్యూజ్ చేస్తూ ఇష్టారీతిన మాట్లాడతారు. ఎవరికి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. మనకు నిజంగా సంస్కారం అడ్డొస్తుంది అలాంటి పదాలని వాళ్ళు అంటున్నారని, మళ్ళీ వాటిని ఉటంకించడానికి కూడా మనకు సిగ్గొస్తుంది. ఇవాళ రోజున అలాంటి పదజాలాన్ని వాడుతూ ఇవాళ రోజున బయటకు వచ్చి సాక్షాత్తు మంత్రులు నేను చెప్పేది మాట్లాడుతూ ఇవాళ రోజున వాళ్ళు ఏం ఏం మెసేజ్ ఇస్తున్నారండి సమాజానికి అసలు. అది నేను ఇవన్నీ ముందర పెట్టుకొని నేను ముందస్తుకు వెళ్తాను ఏం చేస్తానంటే, అసలు రాజకీయం అంటే కేవలం పదవులు అధికారం కాదండి. 4 సంవత్సరాలు అయిపోయింది, ప్రజలకు ఏం చేశారో చెప్పమనండి, ఒక్కటి చెప్పమనండి. ఇంకా కూడా రైతుల ఆత్మహత్యల్లో ఎక్కడున్నామో కనబడుతూనే ఉంది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్లో ఎక్కడుందో ఎక్కడుందో ఆంధ్రప్రదేశ్ కనబడుతూనే ఉంది. ఎక్కడికక్కడ ఉద్యోగ కల్పన లేదు, నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి మాకు ఉద్యోగాలు ఎక్కడా అని అడుగుతున్నారు. ఆడబిడ్డల భద్రత గురించి మనం ఇంకా మాట్లాడుతున్నాం, అంటే బేసిక్ ఎమ్యూనిటీస్, విద్య, వైద్యము, భద్రత ఇవన్నీ ప్రభుత్వాలు కల్పించాల్సినటువంటి బేసిక్ బాధ్యత.
ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంటుంది. అవన్నీ గాలికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, లోకేష్ గారిని తిట్టడం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం, లేకపోతే ఇంకెవరు వాళ్ళకి అగెన్స్ట్గా ఎవరు మాట్లాడితే వాళ్ళని తిట్టడం, లేకపోతే కార్యకర్తలు అయితే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇచ్చేయడం, ఇదా పద్ధతి. ఆడపిల్లల మీద అసభ్యకరంగా మాట్లాడుతున్నారు, అసభ్యకరంగా ట్రోల్స్ చేస్తున్నారు అని చెప్పి మాట్లాడితే దానికి సంబంధించి కనీసం నోరు మెదపదు వాసిరెడ్డి పద్మ. సింగులర్లోనే ఆవిడ మనం ఇవాళ రోజున మాట్లాడాలండి. 4.5 సంవత్సరాలు ఆల్మోస్ట్గా ఇవాళ వరకు కూడా ఇన్ని అఘాయిత్యాలు ఆడపిల్లల మీద జరుగుతుంటే ఎక్కడ కనీసం నోరు మెదిపి మాట్లాడదు? అదే ఎవరో ఒక పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకెవరో ఒక మాట మాట్లాడారని చెప్పి నోటీసులు ఇచ్చేశారే. మరి నిజంగా కూడా మరి మేము ఎన్నోసార్లు విత్ ప్రూఫ్స్ చూపించాం కదా, ఎందుకు నోటీసులు ఇవ్వలేకపోయారు? అరే ఒక అంతెందుకు మూర్తి గారు, ఏ రోగంలో మాట్లాడుతున్నామో చెప్పనా నేను. ఒక రేపు అత్యాచార బాధితురాల్ని పరామర్శించారని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా నోటీస్ ఇచ్చానని చెప్పి గొప్పలు చెప్పుకుంది ఆవిడ. ఆవిడకి ఏం కమిట్మెంట్ ఉందండి? వీళ్ళు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారు. పోలీసుల్ని చూస్తున్నాం, అందరం ఇదే చూస్తున్నాం. సో ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మాకు ముందస్తు వస్తుందా ఇంకోటి వస్తుందో కాదండి, నిజానికి కూడా ప్రజలు ఇవాళ రోజు ఇబ్బందుల్లో ఉన్నారు. మూర్తి గారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య విపరీతంగా ఉంది. ప్రజలకు అసలు నిజంగా కూడా చేరవలసినటువంటి పథకాలు చేరట్లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటాయి. వాళ్ళకి ఏ రకంగా మనం బెనిఫిట్ చేయాలి, ఏ రకంగా సబ్సిడైజ్డ్గా మనం ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లేదు, ఏమీ లేదు. కేవలం మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామా, మేము రేపు పొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తామా, ఇదేనా? కనీసం వాళ్ళ బాగోగులు చూసుకునేటువంటి ఒక పద్ధతి కూడా లేదా? దౌర్భాగ్యకరం. ఎస్, విల్సన్ గారు. సార్, ఇప్పుడు ఇందాక మన వరప్రసాద్ గారు ఇదో నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ముందు గెలుస్తే ఎలక్షన్కి వెళ్తారు, ఇటువంటి ప్రచారం ఊహగానాల మీద డిబేట్ లో మాట్లాడకూడదు. ఎందుకంటే అమిత్ షా గారికి నరేంద్ర మోడీ గారికి ఈయన చెప్పాల్సిన అవసరం ఏముంది? మా పార్టీ ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యవస్థ ఉంది, సంస్థాగతంగా చాలా బలంగా ఉన్నాము, ప్రజలకి మేము చేసిన పథకాలు, కేంద్ర ప్రభుత్వం చేసిన పథకాలు జనాల్లో తీసుకెళ్తే చాలు, మా మేము గెలవడానికి వేరే అక్కర్లేదు. అదే సమయంలో పురంధేశ్వరి గారు ఆమె ఏదో తెలుగుదేశం పార్టీని దెబ్బతి, అది ఇంకా ఆ భాష ఏం మాట్లాడితే నాకు అర్థం కాలేదు. కానీ ఒకటి ఫ్యాక్ట్, పురంధేశ్వరి గారు ఒక లెజెండ్, ఆమె ఐక్యరాజ్య సమితిలో మాట్లాడిన వ్యక్తి, నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్లో పార్టీని బలోపేతం చేసుకోవాలి కాబట్టి అంత పెద్ద స్థాయిలో ఉన్న మహిళా నాయకురాలని, కేంద్ర మంత్రిగా చేసిన నాయకురాలని తీసుకొచ్చి మా పార్టీలో అధ్యక్ష పదవి, మా పార్టీ అధిష్టానం కట్టబెట్టి ఆమె ద్వారా రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాం. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దించాలని డిసైడ్ అయ్యారు కాబట్టి అమిత్ షా గారు భ్రష్టాచార ప్రభుత్వం అని చెప్పని స్పష్టంగా మాట్లాడారు. ఇంకా కళ్ళుండి చూడలేని కబద్దు గుంపుల్లాగా మాడితే మేము చేసేది ఏమండవు. కాబట్టి సంస్థాగతంగా మీరు కూడా మీ పార్టీ అమాత్మ పార్టీకి జిల్లా కమిటీలు వేసుకోండి, మండల కమిటీలు వేసుకోండి. అయితే ఇట్లాగా సిసోడేలాగా జైలుకు పోయే వాళ్ళని తయారు చేసుకోకుండా మీరు స్పష్టంగా చేయండి, మాకు అభ్యంతరం లేదు. ఇందుకు ప్రజాస్వామ్యంలో చాలా రాజకీయ పార్టీలు రావాలి, ప్రజలకు కూడా మేలు చేయడం కోసం పనిచేయచ్చు, తప్పు లేదు, నేను దాన్ని వెల్కమ్ చేస్తాను. అది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో మాకు వచ్చిన పని చేయితే ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరి యువత మీరు ఈరోజు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు, ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి ఉద్యోగం చూసుకునే పరిస్థితి వచ్చారు. ఇంకొకసారి పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే మొత్తం కూడా ఈరోజు వాళ్ళ చిన్న చిన్న కూలి పనులు చేసుకోవడం కూడా ఇంకా ఇక్కడ వల్ల కాదని చెప్పని వెళ్ళిపోయే ప్రమాదం. ఒకటి ఎన్ని చూసుకున్నప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎందుకు అవసరం అని దగ్గర ఒక స్పష్టమైన అవగాహన ప్రజలు వచ్చేసారు. అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఆయన అరాచకాలు చేయడానికి వాళ్ళని వాకాలుగా వాడుతున్నారు. ఇక్కడ నాకు పెద్ద అభ్యంతరం ఏంటంటే వాళ్ళని మేము బడుగు వర్గాలకు ఇచ్చామన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్ళు ఆయన డబ్బులు సంపాదించుకున్నాడు, లేకపోతే సాక్షి పండు సౌర ప్రాజెక్టు అంతకుముందే వచ్చాయి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డబ్బు సంపాదించుకున్న వ్యక్తి ఇప్పుడు సంపాదించాడని ఎవరు అనుకోరు, చిన్నపిల్లకాయలు కూడా అట్లా అనుకోరు. మరి ఆయన వాలంటీర్లకి ఈయన ఆదాయం పెరిగింది, కానీ ఒక ఏ వాలంటీర్ అయినా సరే వాళ్ళ జీవితాలు ఏం బాగుపడ్డాయా? అంటే 5 ఏళ్లలో మీరు సంపద వేలాది కోట్ల లక్షలాది కోట్ల సంపద మీరు పోగు చేసుకోవచ్చు. ఒక వాలంటీర్ 5,000తో పని చేయాలని అనుకోవడమే ఒక మానసిక భావదారిత్ర నిదర్శనం. ఎస్, మీరు ఇవ్వండి, మీరు వైసీపీ కార్యకర్తలు కానీ వాళ్ళు అంటున్నారు, అంబటరాంబాబు ఓపెన్ గా చెప్పారు, మీ వాలంటీర్లకి సాక్షిలో ఎట్టయితే మీరు ఉద్యోగులకు డబ్బులు ఇస్తున్నారో యాడ్స్ ఆ విధంగా కలెక్ట్ చేసి అదేవిధంగా వాలంటీర్లకు కూడా మీరు ఇవ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి సొంత సంపదలోంచి నెలకు ఒక 15,000 or 20,000 డబ్బులు ఇవ్వండి, బతుకుతారు. అవి వదిలేసి ఈరోజు వాలంటీర్లను అడ్డం పెట్టేసి రకరకాలు వాళ్ళ చెడ్డ పేరు కూడా ఎందుకు వస్తుందంటే వాళ్ళని వైసీపీ కార్యకర్తలు అరే ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు, ఆ ఇంట్లో ఒంటరి మహిళలు ఎవరు ఉంటున్నారు అని అడిగి వైసీపీ నాయకులు వాళ్ళని ప్రొవోక్ చేసి వాళ్ళ ద్వారా సమాచారం తీసుకుంటే వ్యక్తిగత సమాచారానికి కూడా
ఈరోజు వాళ్ళకి భద్రత లేని పరిస్థితి వచ్చింది, ఆ గోప్యత లేని పరిస్థితి వచ్చింది. మామూలుగానే మనం ఓటీపీలు మీరు ఎవరికి ఇవ్వద్దు, లేదా మీ అకౌంట్ నెంబర్ ఎవరికి ఇవ్వద్దు, మీ రాంగ్ మెసేజ్లు వస్తాయని చెప్పి మనకు వస్తుంటాయి. అలాంటిది ఈ నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయి 5,000 రూపాయలు తీసుకుంటున్నారు, ప్రభుత్వ డబ్బు ఇస్తున్నారు, ఇస్తూ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వ్యక్తిగత గోప్యత దెబ్బతీయడం సరైందా కాదనే దగ్గర పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యల మీద ఒక క్లారిటీ లేదు. క్లారిటీ లేకుండా ఇదే వైసీపీ కార్యకర్తలతో కలిసి వాలంటీర్లతో వీళ్ళు ప్రదర్శన చేస్తున్నారు. ఆ వైసీపీ కార్యకర్తలు ఇసుకలోనో లేకపోతే మధ్యలోనో ఎక్కడి దగ్గర దోపిడీ చేసి డబ్బులు సంపాదించుకుంటారు, సంపాదించుకొని కూడా ఉన్నారు. మరి ఇక్కడ వీళ్ళే సంపాదించుకున్నారా? వాళ్ళకి అలాంటి పరిస్థితి ఉందా? అలాంటి పరిస్థితి లేనప్పుడు మరి ఎలా మనం గమనించాలి దీన్ని? కాబట్టి ఇక్కడ బేసిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు భ్రష్టుపట్టిపోయారు. కాబట్టి ఈ వర్గ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మంచి సుస్థిరమైన ప్రభుత్వం, నీతివంతమైన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ముందస్తుకు వెళ్ళమని బీజేపీ స్క్రిప్ట్ ఇచ్చిందని అంటున్నారు వరప్రసాద్ గారు. ఆయన కొన్ని కామెంట్స్ చేశారు అనుకోండి, అది కరెక్ట్ కాదు. కానీ వ్యక్తిగతంగా అటువంటి ఇప్పుడు ఈ చవితి రోజులు కూడా కాదు కదా, ఇక్కడ నేల అప్పుడు ఇప్పుడు ఎవరు ముందెళ్తే మాకేం మిత్రమా? ఎప్పుడు ఎన్నికలు జరిగినాయి, లోక్సభ సీట్లు ఎవరికి వస్తాయో తేలిపోతుంది కదా, అప్పుడు క్లారిటీ వస్తుంది అండి. మీకు క్లారిటీ కోసం వైసీపీతో ఉండాలా, సిబిఎన్ గారితో ఉండాలా తెలియాలి కదా, పవన్ కళ్యాణ్ తో ఉండాలా తెలుసుకోవడం. ఈ రోజు మా మిత్రుడు జనసేన కాపులను పట్టుకెళ్లాలా, కమ్మల్ని పట్టుకెళ్లాలా, రెడ్డిని పట్టుకెళ్లాలా? కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో స్పష్టంగా క్లారిటీ కోసం ఇక మిగతా వాళ్ళతో కలవాలేదు అనేది మా పార్టీ పార్లమెంటరీ ఉంది కదా మూర్తి గారు. అందుకే నేను ఏమంటానంటే ఇక్కడ పొత్తులు అనేది కేంద్రం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు మొన్న పొత్తు మేము చెప్పాము, ఒక ఎజెండా క్లియర్ కదా. వరప్రసాద్ గారు అనేది ఏంటంటే మీకే ఆయన అన్న క్వశ్చన్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. వరప్రసాద్ గారు అనేది ఏంటంటే మీరు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో వైసీపీతో పొత్తులకు వెళ్ళడానికని కాదు, పొత్తులతో పని లేకుండా ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోతే మీరు ఎవరు గెలుస్తారో వాళ్ళు లోక్సభతో నడుస్తుంది లోక్సభ ఎన్నికలు. లోక్సభ ఎలక్షన్స్ కి మీకు ఒక క్లారిటీ వస్తుందని ఆయన అంటున్నాడు. ఇప్పుడు పెట్టుకుందాం అని కాదు, ప్రధానమంత్రి సీటు ముఖ్యం కదా మీకు. జనరల్ విశ్లేషణ ఉండొచ్చు కానీ విశ్లేషణ కాదు అదే మా ఉద్దేశం, స్ట్రాటజీ అదేనండి. విల్సన్ గారు ఆన్సర్ చేస్తారు సార్. మేము దించాలని కదా మేము డిసైడ్ అయ్యాము, మాకు వైసీపీ రావాలని మేము ఎందుకు కోరుకుంటాము, అదే ఇంకో రాజకీయ పరాలు ఎందుకు కోరుకుంటాము, మా ప్రభుత్వం రావాలని కదా మేము కోరుకుంటాము. అవకాశం లేనప్పుడు మీరు సొంతంగా వచ్చే అవకాశం లేనప్పుడు ఎవరు వచ్చి మద్దతు ఇస్తారో వాళ్ళతో ఉంటారు కదా. ఒక నేషనల్ పర్సనాలిటీ ఒక పెద్ద నాయకురాలను అధ్యక్షుడు చేసుకున్నప్పుడే మా విజయం అనేది లిఖితం అయింది. జస్ట్ టైం బీయింగ్ అంతే, కొద్ది రోజులు ఆగండి, మీకు చాలా సినిమాలు కనపడతాయి. రేపు ఎవరైతే ఇప్పుడు వేలాది మంది ఇతర రాజకీయ పార్టీలకు వస్తున్నారో, రేపు పురంధేశ్వరి గారు యాత్ర ప్రారంభించిన తర్వాత ఇంకా వేలాది మంది ప్రజలు కూడా రోడ్డు మీదకి వస్తారు. ఎందుకంటే ఆమెను చూసినప్పుడు నేచురల్ గానే ఎన్టీఆర్ లెగసీ ఉంటుంది, నరేంద్ర మోడీ గారికి సంబంధించిన పథకాలు ప్రజల్లో బలంగా తీసుకుంటారు. మీ భారతీయ జనతా పార్టీ గానీ కాంగ్రెస్ పార్టీ గానీ ఏదో ఒక ఫ్యామిలీ లెగసీ కావాలి. విల్సన్ గారు మధ్యప్రదేశ్ లో చూస్తే విజయరాజ సింధియా బీజేపీలో ఉంటది, మాధవరావు సింధియా కాంగ్రెస్ లో ఉంటాడు, తర్వాత విజయధర సింధ్య కూతురు వసుంధరరాజు బీజేపీలో ఉంటుంది. సో వీళ్ళు ఎంతసేపటికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముందస్తు వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే బీజేపీ కూడా ఎందుకు జగన్ ఫోర్స్ చేస్తే ఒకటేమో వాళ్ళకి తెలుసుకోవాలా, రెండోది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సుప్రీంకోర్టులో అది శరాఘాతమే కదా, డిసెంబర్ వరకు వాళ్ళకి రాజధాని గురించి చెప్పలేదు. సో మూడు రాజధానుల స్టోరీ ఇక ఆ కట్టు కథ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పలేడు. సో దాని గురించి ఒకటి పాయింట్. రెండోది ఈ ఫైనాన్షియల్గా క్రైసిస్ వస్తుంది, పథకాలు ఈ పథకాలు నేను చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి రేపు పోలింగ్ ఓట్స్ పోల్ అయ్యేవరకే ఉంటాయండి, పోల్ అయిన తెల్లారే పథకాల్లో 90% మందికి జగన్మోహన్ రెడ్డి తీసేస్తాడు. ఎందుకంటే ఇవి నడపలేడు తను కూడా, మళ్ళీ ఇంకొకసారి అధికారంలోకి రావడానికే ఈ 4.5 ఏళ్ల తర్వాత ముందస్తు ఎలక్షన్స్ వెళ్తాడు. ఎందుకు వెళ్తాడంటే సేమ్ టైము తెలంగాణ ఆంధ్రాలో ఎలక్షన్ జరిగితే తెలంగాణ నుంచి ఇక్కడ అక్కడ ఎవరైతే సెటిల్ ఇక్కడ వచ్చి ఓట్లు వేయరు ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రాలో ఉన్నటువంటి ఎవరైతే పాపం పేదవాళ్ళు అమాయకులు, ఇతనిచ్చే పథకాలు ఇప్పుడు గొర్రె కషాయ వాడికి గొర్రె మీద ప్రేమ ఎప్పటి వరకు ఉంటుందండి? అట్లానే జగన్మోహన్ రెడ్డికి ఈ పేదలు వీళ్ళందరి మీద అతను కేవలం ఎలక్షన్స్ రేపు బ్యాలెట్లో ఓటు పడేవరకే, ఆ తర్వాత ఉండదు జగన్మోహన్ రెడ్డి. రెండోది భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేది ఏమీ లేదు, వీళ్ళు ఆంధ్రాకి ఇచ్చేది ఏమి లేదు, అది పక్క రాసి పెట్టుకొని నేను చెబుతున్నా. వాళ్ళకి తెలుసు ఏపీ నుంచి మాకేమి రాదు, మేము మీకేమి ఇవ్వం, ఇట్లా ఏదో డ్రామాలు ఆడతారు పురంధరేశ్వరిని పెట్టినా జూనియర్ ఎన్టీఆర్ని పెట్టినా వాళ్ళకి ఏమి రావండి ఓట్లు, నేను చెప్తున్నా ఆంధ్రప్రదేశ్లో.
రెండవది. ఇంకోటి జగన్మోహన్ రెడ్డి ఈయన్ని వాడగొట్టాలంటే ఈ ఎవరైతే ఓట్స్ ఉన్నారో ఇప్పుడు 60% పోలింగ్ బూత్కి వచ్చి ఓట్లు వేస్తున్నారు, 40% మంది వాళ్ళు ఓట్లు వేయట్లేదు, వాళ్ళేమో ఇదేమి ప్రభుత్వం రా రాష్ట్రంకి ఏమీ లేదు అసలు రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకుపోయి, ఆ 40% ప్రజల్ని వాళ్ళని తీసుకొచ్చి మనం పోలింగ్ బూత్లో నిలబెట్టి ఓటేయించుకుంటే జగన్ ఇంటికి వెళ్ళిపోతాడండి. అంతేగాని ఎందుకంటే ఈ ఎమోషనల్ గేమ్స్ ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో వీళ్ళకి ప్లే చేయడమేనే అలవాటు, ఈ నేషనల్ పార్టీస్ రెండింటికి అదే అలవాటు. వీళ్ళు కుటుంబ రాజకీయాలు యూజ్ చేస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో షర్మిల్ని తీసుకొద్దాం అని, షర్మిల్ని తీసుకొస్తే ఏం జగన్మోహన్ రెడ్డి చెల్లి కాదా? ఇప్పుడు పురంధరేశ్వరిని వీళ్ళు పెట్టామంటారు, పురంధరేశ్వరి ఎవరు? భువనేశ్వరి పురంధరేశ్వరి చెల్లెలు కాదండి, చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్. కాబట్టి ఈ డ్రామాలు ఈ ప్రజల్ని మోసం చేయడం వీళ్ళు ఆపాలి నేషనల్ పార్టీస్. రెండవది, ఈ ఏవైతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారో ఒక కొత్త పార్టీకి ఈ గేమ్ ఇక్కడితో ఆపేద్దాం, కొత్త పార్టీకి అవకాశం అండి, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి ఆ పార్టీకి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ పురోగతిలోకి వస్తుంది, అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలనండి. మూర్తి గారు, ఒక నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మోసాలన్నీ కూడా అందరం విన్నాం చూసాం. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఈ వాలంటీర్కి సంబంధించింది ఒకటి రగడ వస్తోంది కాబట్టి ఈ ఆయన నోట్లోంచి ఆయన ఏమన్నాడో ఒక్కసారి మనం విందాం. మూర్తి గారు, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్, వాళ్ళ ఆధార్ కార్డ్ డీటెయిల్స్, రాష్ట్ర ప్రజలందరూ భద్రంగా దాచుకునే డీటెయిల్స్, వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు, ఇవన్నీ ఏ రాష్ట్ర ప్రజలైనా కూడా భద్రంగా దాచుకుంటారు. వాళ్ళ ఆధార్ డీటెయిల్స్, ఆడవాళ్ళ టెలిఫోన్ నెంబర్లు కూడా భద్రంగా దాచుకుంటారు. రాష్ట్ర ప్రజలందరి ఆధారు ఇవన్నీ ఎందుకు నేను ఇది ఎందుకు మీకు వినిపించానంటే, మూర్తి గారు ఎన్నికల ముందు అన్నారు, ఎన్నికల ముందు అన్నాడు ఇవన్నీ ఎందుకు తీసుకుంటున్నాడు అని అన్న ఆయన అన్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడు? మోసం. జగన్మోహన్ రెడ్డి చేసేది మోసం. నిజంగా కూడా మాకు గనక ఆ అవకాశం ఉండి మేము సభ్యత సంస్కారాలు అన్నిటిని కూడా పక్కన పెట్టేసంటే జగన్మోహన్ రెడ్డి కాదు జగన్మోసపు రెడ్డి అని మేము కూడా అనొచ్చు చాలా సందర్భాల్లో. అనేటువంటి ఒక పరిస్థితికి మేము వెళ్లాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రజలు ఇవాళ రోజున అంత ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే, మూర్తి గారు, ప్రజలను అసలు పట్టించుకోకుండా, లిటరల్గా పట్టించుకోకుండా పక్కన బారేసి నా ఇష్టారీతిన ఆ రోజున ఆయన ఇది ఒకటే నేను మీకు చెప్పింది ఎగ్జాంపుల్, నా అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి మద్యపాన నిషేధం గురించి ఇంత చాంతాడంత స్పీచ్లు ఇచ్చాడు పాపం. ఇప్పుడు మరి ఏ రోజున బయటకు వచ్చి కనీసం ఒక రోజున కూడా మాట్లాడేటువంటి పరిస్థితి మనం చూడట్లా. నేను ఒకటే చెప్తున్నాను మూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మోసం ప్రజలకు తెలిసిపోయింది. ఇవాల్టి రోజున ప్రజలకు ఉన్నటువంటి ఓపిక ఓర్పు నశించిపోయింది. అలానే రేపు పొద్దున జనాల్లో కూడా ఒక మార్పు అనేటువంటిది మనం చూస్తున్నాం ఆల్రెడీ. ఆ రేపు పొద్దున ఆ మార్పు అనేటువంటిది ఖచ్చితంగా తీర్పు రూపంలో బయటకు రాబోతుంది. సో ఆయన ముందస్తుకు వెళ్ళినా వెళ్ళకపోయినా ఏం జరిగినా సరే నేను ఏదైతే చెప్పాను చూసారా, మోసం తెలిసిపోయింది, ఓర్పు నశించిపోయింది, ఇవాళ రోజున ఆ మార్పు అనేటువంటిది స్టార్ట్ అయిపోయింది. అలానే తీర్పు అనేటువంటిది బ్రహ్మాండంగా ప్రజలు ఇవ్వబోతున్నారు. సార్, ఒకటి మాత్రం ఫ్యాక్ట్ అండి, బేసిక్ గా ఇప్పుడు ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మార్చాలనేది బీజేపీ కంకణం కట్టుకొని ఉంది. అందులో భాగంగా త్వరలో కూడా ఆంధ్రప్రదేశ్ లో విస్తృతమైన, మీరు పదే పదే అలా మాట్లాడితే ఇప్పటి వరకు సోమ వీర్రాజు గారు వాళ్ళు మాత్రమే ఎదగలేదు, పురంధరేశ్వర రాగానే అధికారంలోకి వచ్చేస్తాం అంటే మళ్ళీ ఇబ్బంది అవుద్ది మీకే. మాకే ఇబ్బంది లేదండి, వ్యక్తితో మొత్తం మారిపోతుందంటే సోమ వీర్రాజు వల్ల ఇంతకాలం దిగజారిపోయిందా పార్టీ? తప్పు, అది తప్పుడు ఒపీనియన్. మా పార్టీ సిస్టమ్ లో ఎట్లా ఉంటదంటే సంస్థాగతంగా ఆయన చాలా బలోపేతం చేశారు, ఆయన విస్తృత పర్యటన చేశారు, దాని కొనసాగింపే ఉంటుంది. ఎందుకు చెప్తున్నా, ఆమెకు వ్యక్తిగత లెగసీ కార్డు ఉందని చెప్తున్నాను, అందుకే పూనకాల లోడింగ్ అని కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ఒక నాయకు నేను ఉన్నానండి, నేను ఒక బీజేపీ కార్యకర్త కాదు, ఇంతకు ముందు లక్షలాది మందిని రోడ్డు మీద తీసుకొచ్చిన ఒక ఎంఆర్పీఎస్ కార్యకర్త కూడా పనిచేస్తున్నాం. కాబట్టి వ్యక్తిగత చరిస్మ అక్కడ ఉపయోగపడుతుంది. ఆమె అంతర్జాతీయ ప్లాట్ఫామ్ మీద మాట్లాడేవే కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం అనేక సార్లు అమిత్ షా గారితో నరేంద్ర మోడీ గారితో మాట్లాడిన వ్యక్తి కంటే ప్రజలు ఒక విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఖచ్చితంగా ఓటు రూపంలో టర్న్ అయితే, ఇంతకు ముందు కూడా చెప్పాం మేము చేసిన పథకాలు తప్ప ఇంతకు ముందు చేసినవి ఏమైనా ఉన్నాయా? 10 విద్యా సంస్థల దగ్గర నుంచి, పోలవరం నిధుల దగ్గర నుంచి, అమరావతి నిధుల దగ్గర నుంచి ప్రతిదీ చేసింది భారతీయ జనతా పార్టీ కదా. థ్యాంక్ యూ సో మచ్. ఇది చర్చ, మరింత ఆదర్శం, మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ 5.